బ్యాక్ పెయిన్ పెయిన్ షోల్డర్ ఎటువంటి మొండి తగ్గించే క్లినిక్ క్లినిక్ ఇండో బ్రిటిష్ నమస్తే వెల్కమ్ టు ఆర్ టీవీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మొత్తం అందరి కాన్సన్ట్రేషన్ కూడా ఇప్పుడు ఏపీ ఎలక్షన్ మీద ఉంది నెక్స్ట్ ఏ పార్టీ రాబోతుంది సో పొత్తుల తర్వాత వైసీపీ పార్టీ ఓడిపోతుందా లేదంటే మళ్ళీ అధికారంలోకి వస్తుందా సో ఎవరి విశ్లేషణ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎవరు సర్వేలు వాళ్ళు చెప్తూ ఉన్నారు బట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏం జరగబోతుంది అనేది మాట్లాడదాం ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ కుమార్ ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత అండ్ ఇంకా పొత్తులు కన్ఫర్మ్ అయిన తర్వాత బీజేపీ కూడా యాడ్ అయిన తర్వాత సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత కొంత మేరకు కొన్ని గొడవలు జరిగినప్పటికీ కూడా వైసీపీ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సో మీ సర్వే ప్రకారం ఏపీలో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు యాక్చువల్గా దాకా సర్వే ఈజ్ కాన్ఫిడెంట్ బిఫోరు బీజేపీ పొత్తుల దాకా కాన్ఫిడెంట్గా నూట యాభై సీట్లు జనసేన టీడీపీ గెలుస్తుంది అయితే ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో ఈ ఈ పొత్తుల్లో బ్యాక్ అయిందా వీళ్ళు పబ్లిసిటీలో బ్యాక్ అయ్యారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మరి ఎక్కడ అంటే మరి ఈ ఉచ్చులో పడ్డారా బీజేపీ ఉచ్చులో పడ్డారా ఈజ్ గేమ్ ప్లాన్లో బీజేపీ గేమ్ ప్లాన్లో డబుల్ గేమ్ ప్లాన్లో మరి ఏమైనా పడ్డారో తెలియదు కానీ డ్రాబ్యాక్ అయింది అయితే వాస్తవం ఓకే వాళ్ళు పెరిగారు వైసీపీ పెరిగింది ఇక డ్రాబ్యాక్ అయ్యారు ఇది వాస్తవం ఎన్ని సీట్ల వరకు డిఫరెన్స్ వచ్చిందంటే దాదాపు నాకు తెలిసి నైంటీ టూ అండ్ నైంటీ ఫైవ్ సీట్స్ దాకా టీడీపీ జనసేనకి ఇప్పుడు పట్టు కనబడుతుంది ఓకే అంటే వన్ ఫిఫ్టీ సీట్స్ నుంచి బాగా పడిపోయింది అంటే ఎందుకు పడిపోయింది ఏంటంటే బీజేపీ వల్ల మైనార్టీస్కి మైనస్ వచ్చింది మైనార్టీస్కి ఓట్లు మైనస్ వచ్చి నెంబర్ వన్ హిందుత్వం ఓట్లు పట్టడానికి హిందుత్వం ఓట్లు ఎవరి వాళ్ళకి ఆటోమేటిక్గా పడతాయి బీజేపీ జీరో పర్సెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉంది అక్కడ ఎంపీ సీట్లు ఎనిమిది సీట్లు ఇచ్చారు ఎంపీ సీట్లు ఎనిమిది ఇచ్చారు ఎనిమిది ఎంపీ సీట్లు అక్కడ ఇస్తే ఆ ఎనిమిది ఎంపీ సీట్లలో దాదాపు రెండు సీట్లు జనసేన ఆరు సీట్లు బీజేపీ ఓకే మేబీ ఏదైనా అవ్వచ్చు ముప్పై సీట్లు ముప్పై ఒక సీటు జనసేన వాళ్ళకి అయితే వీళ్ళు ఇక్కడ నాకు తెలిసి జనసేన ఇస్ కాన్ఫిడెంట్గా ఇరవై ఒక సీటు గెలాలి ఇరవై ఇరవై ఒక సీటు గెలాలి బీజేపీకి అంత ఛాన్సెస్ లేవు ఓకే అయితే ఇక్కడ ఒకటి ఓటు బ్యాంక్ అనేది బీజేపీకి టీడీపీ జనసేన ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుద్దా బీజేపీకి ఓటు బ్యాంక్ లేదు ఇక్కడ ఎక్కడ ఓటు బ్యాంక్ లేదు మోడీస్ మానియా మోడీస్ మానియా ఈజ్ నార్త్ ఇండియా నాట్ ఓన్లీ సౌత్ ఇండియా నార్త్ ఇండియాలో మోడీస్ మానియా నడుస్తుంది సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో మోడీ గారికి ఒక్క ఒక్క మతానికి ఎవరు ఛాన్స్ ఇవ్వరు హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఆల్ మొత్తం అన్ని కులాలు అన్ని మతాలు కలిసినదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయినా కొంత ఛాన్సెస్ బీజేపీకి ప్రశ్నించి ఉన్నాయేమో తప్ప ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో లేవు ఓకే టీడీపీ నుంచే ఎప్పుడైనా బీజేపీ గెలిచినా కూడా టీడీపీ పొత్తులోనే భాగంలోనే గెలిచాయి మన జనసేన భాగంలో గెలిచాయి ఆ టీడీపీ పొత్తులో భాగంలో గెలటానికి టీడీపీ కూడా కొంచెం డౌన్ ఫాల్లోనే ఉంది ఇస్ హై పిచ్లో జనసేన ఉంది ఇది సారీ వైసీపీ ఉంది హై పిచ్లో జనసేన ఉంది జనసేన హై పిచ్ అంటే ఓటింగ్ వాళ్ళ చేతుల్లో ఉంది కానీ బూత్ మేనేజ్మెంట్ చంద్రబాబు గారి చేతిలో ఉంది మీకు అర్థమైందో లేదో ఓటింగ్ వాళ్ళ చేతుల్లో ఉంది బూత్ మేనేజ్మెంట్ అని చంద్రబాబు గారి చేతుల్లో ఉంది ఓటు వేయడానికి ప్రజలు ఉన్నారు జగన్ పవన్ కళ్యాణ్ గారికి ఎలాగేయాలో తెలియదు ఎక్కడ మో బూత్ బూత్ మేనేజ్మెంట్ ఏంటో ఏంటో కార్యకర్తలు ఏంటో అవగాహన కొన్ని కొన్ని దాంట్లో తక్కువ ఉంది ఈ బూత్ మేనేజ్మెంట్ ఈ ట్రాన్స్ఫర్ ఇటు అవ్వాలి ఇదంతా ఒక విశ్లేషణ ఇది ఈ డిఫరెంట్ డిఫరెంట్లో ఈ మొత్తం టోటల్గా ఏదైతే పొత్తులు వచ్చాయో పొత్తుల్లో కొన్ని డిఫరెన్సెస్ అయితే వచ్చాయి ఇక్కడ అసంతృప్తివాదులు చాలా ఉన్నారు ఈ అసంతృప్తి అనేది టీడీపీకి దెబ్బ తగులుతుంది ఈ మధ్యకాలంలో అసలు లోకేష్ గారు ఈ పొత్తురు భాగంలో అసలు లోకేష్ గారు కనబడట్లేదు ఆశ్చర్యం ఏంటో అసలు ఆయన ఆయన అంతా ఆయన ఏదో ఆయన సపరేట్ నా ప్రోగ్రాము నేను సపరేట్ ఒక నాయకుని అన్నట్టు ఆయన ప్రోగ్రామ్ ఆయన చేసుకెళ్తున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఇక్కడ పొత్తుల్లో అక్కడ ఒక డిఫరెన్సెస్ ఉన్నాయి ఈ వైసీపీ వాళ్ళు పదిహేడు సీట్లకు పడిపోయిన ఇరవై మూడు సీట్లకు పడిపోయిన వైసీపీ వాళ్ళు తప్పని లెగిసారు లెగిసి మేము ఉన్నాము అన్నారు బాగుంది వాళ్ళు ఏంటంటే వన్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు వాళ్ళకి కూడా మామూలుగా ఇండైరెక్ట్గా వాళ్ళకి నైన్టీ ఎయిటీఏ ఉంది వాళ్ళకి ఏం వన్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ సర్వేలో లేవు మొన్నటిదాకా ఇప్పుడు సర్వేలో డెవలప్ అయితే యాభై ఏడు రోజుల్లో వీళ్ళేం డెవలప్ చేయగలుగుతారు మనం బాగా వినవలసింది ఏంటంటే ఎన్డీఏ కూటమి అంటే మోడీ గారు ఎన్డీఏ కూటమి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి అంటే చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి అంటే సపోర్టెడ్ ఇండైరె డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా సపోర్టెడ్ అని జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏ కూటమి కొట్టుకుంటుంది ఒక ఎన్డీఏ కూటమిలోనే కొట్టుకుంటున్నారు ఇక్కడ ఎంపీ సీటు గెలిచినా ఎన్డీఏకి వెళ్తాయి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా ఎన్డీఏకి వెళ్తాయి ఈ నలుగురికి కూటమికి అపోజిషన్ ఎవరున్నారు వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళు ఇక్కడ అపోజిషన్ ఉన్నారు అంటే యూపీఏ కూటమిలు ఉన్నారు అంటే యూపీఐ కూటమితో వీళ్ళు పోటీ పడుతున్నారా లేకపోతే ఎన్డీఏ కూటమిలో ఆళ్ళు ఆళ్ళు కూటమి పడుతున్నారా ఇక్కడ మధ్య నీ ఇటు ఇక్కడ ఒక చెయ్యి ఇక్కడ ఒక చెయ్యి ఇద్దరి మీద జగన్మోహన్ రెడ్డి గెలిచిన నేనే చంద్రబాబు గెలిచినా నేనే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మా బీజేపీ మనిషే కాబట్టి ఓకే ఆయన గెలిచినా గెలిపే సెంట్రల్ మినిస్టర్ అవుతాడు ఇక్కడ ఏం జరిగినా బీజేపీ సేఫ్ అంటారు యా ఈ సేఫ్ గేమ్ అది అంటే ఇక్కడ ఇప్పుడు మనకి తమిళనాడులో ఉంది డిఎంకే కాంగ్రెస్ ఇస్ డిఫరెంట్ అన్నా డిఎంకే డిఫరెంట్ ఇక్కడ మొత్తం పన్నీర్ మొత్తం డివి దినకరణం మొత్తం అందరూ కలిపి బీజేపీతో ఉత్పత్తి పెట్టుకున్నారు ఈజ్ డిఫరెంట్ కదా అంటే ఇక్కడ ఎందు ఇక్కడ ఏమంటున్నానంటే బీజేపీ ఒక సేఫ్ గేమ్లో చంద్రబాబు గారు ఉచ్చులో పడ్డారా అనేది ఒక్క చిన్న సందేహం జనాల్లో ఉంది నాలో కాదు ఇది నాది కాదు బట్ ప్రజల్లో అది కలిపింది ఈ అలయన్స్ని కలిపింది మధ్యలో ఉండి పవన్ కళ్యాణ్ గారు అదే సో ఆయన ఇప్పుడు ఈ బీజేపీని తీసుకొచ్చి ఇప్పుడు టీడీపీతో కలపడానికి ఏంటంటారు ఆయన బీజేపీ అంటే ప్రాణం బీజేపీలో ఎన్డీఈలో ఉన్నాడు బీజేపీ అంటే ఆయనకి ఇష్టం మోడీ గారు అంటే ఆయనకిష్టం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి పాపం ఆయన ప్రయత్నం ఆయన చేసి బీజేపీతో కలిసి ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన ఆయన చేశాడు కానీ బీజేపీ కలడం వల్ల నష్టం వస్తుందేమో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారిని పొగడలేదు చంద్రబాబు నాయుడు గారిని పొగడలేదు ఎవరిని తిట్టలేదు మంత్రులను వచ్చి దోచుకుంటున్నారు అన్నాడు అసలు దోచుకుంటుందే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంటు ఒక మాట అనలేదు అంటే ఇటు గెలిచినా మనమే ఇటు గెలిచినా మనమే బ్యాలెన్స్డ్గా చేశారు ఓకే మాటలో ముఖంలో కలలేదు ముఖంలో ఆలోచన లేదు ముఖంలో నవ్వు లేదు అసలు నాకు ఎందుకు పెట్టారు ఇక్కడ మీటింగు ఈ చిరకలూరు అన్నట్టు మోడీ గారు ఉన్నారు వాస్తవమో కాదో చెప్పండి నాకు కనుక ఎన్ని అనుమానాలు జనాల్లో ఏంటంటే ఒక టీడీపీని దెబ్బ కొట్టడానికి ఒక జగన్ మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా బీజేపీ వాళ్ళు స్కెచ్ చేశారా ఇది జనసేన వైసీపీకి వెళ్ళటానికి ఒక స్కెచ్ ఏమైనా చేశారా ఆ స్కెచ్లో ఇవేమైనా పడిపోయారా అనేది కొంచెం అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలు యాభై ఏడు రోజులు టైం ఉంది అనుమానాన్ని నివృత్తి చేసి వాళ్ళు వైసీపీని దింపి కాళ్ళకి గెలుస్తారా లేదు అంటే సైకుత అపరాధంతో వైసీపీకి మళ్ళా ఇచ్చి ఒక రా మన రాక్షస పాలనకి సపోర్ట్ చేసినట్టు అవుతుందా వీళ్ళు మళ్ళీ ఇంకా కనుమరుగైపోతుంది ఇంకా ఫ్యూచర్ నెక్స్ట్ ఈజ్ గవర్నమెంట్ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ కాంగ్రెస్ అపోజిషన్ ఇస్ కాంగ్రెస్ ఇది కానీ ఈసారి కానీ ఈ కూటమి రాకపోతే ఈ కూటమి కనుమరుగైపోతుంది ఈ కూటమికి అపోజిషన్ స్ట్రాంగ్ అపోజిషన్ వైఎస్ శర్మలారెడ్డి గారు అండ్ కాంగ్రెస్ పార్టీ అండ్ స్ట్రాంగ్స్ట్ గా ఉంటుంది అది మాత్రం చెప్పగలరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది